సత్యనారాయణ ఫస్ట్ నుంచి ఇష్టమా లేతే బ్రాంచి ఆయన చేసిన వేషాలు ఇష్టమా? ఫస్ట్ నుంచి ఆయన చేసిన వేషాలు చాలా ఇష్టం. అది ప్రతి నటుడికి ఒక గ్రంథం లాంటిది. ఒక్కొక్క వేషం ఒక్కొక్క పేజీ. గురుగారు వి లవ్ యు. ఐ టు ఐ టు ఐ టు. ఇప్పుడు నంబరు 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 9. ఏంటి రీజన్? నాకు 9 అంటే ఇష్టం, 6 అంటే ఇష్టం. సో 9 ఆ ఫస్ట్? 9 ఫస్ట్. 9 ప్లీజ్. అంటే సేమ్ ఏజ్. నువ్వు 1918లో వచ్చావు. 1980. మళ్ళీ మహానుభావుడు కదా, లెజెండ్. ఇప్పుడు ఆయన ఇంకో చోట ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? నీ ఇంకో లక్కీ నెంబర్ ఏంటి? 6. చూద్దాం, ట్రై చేద్దాం. 6 ప్లీజ్. సముద్ర గని చేసావు. నా మిత్రుడు, ఇతను డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన సినిమా చేశాను. నేను ఎస్పి గారి అబ్బాయి, హెల్ప్ చేశాను. వండర్ఫుల్ యాక్టర్. సో సముద్రకణి గారు, సో ఇక్కడ నాగయ్య గారు, అక్కడ సముద్రకణి గారు. ఈయన తమిళ సినిమాలు చేశారు, ఆయన తెలుగు సినిమాలు చేశారు. సరే, ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 1 ప్లీజ్. ఎలా పెట్టింది మూతి? ఇప్పుడు ఇంకో చోట ఉంది, ఎక్కడుంది? 12 ప్లీజ్. నువ్వు మూతి పెట్టగానే అది ప్రసన్నం. సో ఇప్పుడు 100,000 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 8,20,000. ఇప్పుడు లిరీష్ గారు, మీ నెంబర్ రెడీగా ఉన్నాయి. సో మీ లక్కీ నెంబర్ ఏంటి? లక్కీ నెంబర్ అంటే ఏం లేదు సార్. సరే చెప్పండి, ఏదో ఒకటి. 5 ప్లీజ్. వకీల్ సాబ్ కదా, సూపర్ ఉమెన్ సార్. ఇప్పుడు చెప్పబోతే సూపర్ ఉమెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ కోర్ట్ ని మ్యాచ్ చేయాలి. నెంబర్ 8. ఓకే, 8 ప్లీజ్. సూపర్ ఉమెన్, వెరీ గుడ్. జెట్ స్పీడ్ లో పెట్టేశారు. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, బట్ 5లో ఏముందో 8లో ఏముందో తెలుసు కాబట్టి ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో 11 ప్లీజ్. సరే, అన్యాయం సార్. ఏమో, నెక్స్ట్ పవనే రావచ్చుగా, పవనే గెలిపించచ్చు. 2 సార్. 2 ప్లీజ్. ఆయనే సూపర్ ఉమెన్ సూపర్ ఉమెన్ అంటున్నాడు కాబట్టి సూపర్ ఉమెన్ గెలవాలని చెప్పి. సూపర్ ఉమెన్ ఆల్రెడీ వచ్చింది సార్. ఇప్పుడు అతను ఎక్కడ ఉంది సూపర్ ఉమెన్? 28. 28 ఓపెన్ చేయండమ్మా. వావ్, 3వ ఛాన్స్ లో చేశారు కాబట్టి 50,000 మీకు, 150,000 మాకు. ఓకే, సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత 8,90,000. బ్రదర్ రెడీ? బ్రదర్ మీ ఫస్ట్ నెంబర్ లక్కీ నెంబర్ చెప్పండి బ్రదర్. 3 ప్లీజ్. వెంకటేష్ బాబు. విక్టరీ. సో ఇప్పుడు వెంకటేష్ గారు ఇంకో చోట ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? 9 ప్లీజ్. బ్యూటిఫుల్ రొమాంటిక్ లొకేషన్, కేరళ బ్యాంకాక్. ఎంత మందితో వెళ్ళారు ఇలాంటి లొకేషన్ లకి? అన్ని కలర్లోనే. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, సెకండ్ ఛాన్స్ లో మీ ఫస్ట్ నెంబర్ 8 ప్లీజ్.
సూపర్ బాస్ మస్తు వర్క్ ఉంది మా ఇంట్లో ఉంది మ్యాక్స్ యోగా యోగా మ్యాచ్ చేసేయండి మరి 5 5 ప్లీజ్ ఓకే 1 లక్ష రూపాయలు మాకు ఇచ్చేయండి సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేశారు కాబట్టి లక్ష మాకు లక్ష మీకు సో బేసిక్ గా గుండు సుదర్శన్ అనే ఫేమస్ కదా అవునే ఇదేంటి అలాగా మీరు క్యారెక్టర్ల కోసం వదిలేశారా లేకపోతే ఫస్ట్ సినిమాలో తీసి యాక్ట్ చేసినప్పుడు ఇంకా ఇండస్ట్రీ మీడియా రాయటం గుండు సుదర్శన్ రాయటం మొదలెట్టారు ఓకే అప్పటి నుంచి పెంచుదామన్నా పెంచనివ్వట్లేదు ఆ తర్వాత అది రావట్లేదు ఇప్పుడు మీరు ఇందాక నుంచి కట్ చేస్తే అంటే ఏముంది కట్ చేస్తే మాత్రం ఫైనల్ గా కబడ్డీ నటరాజ్ చెప్పు నీ ఫస్ట్ లక్కీ నెంబర్ 10 10 ఇంకా గెలిపిస్తాడే నిన్ను ఇంకో నెంబర్ ఎక్కడో చెప్పు 8 8 ప్లీజ్ కబడ్డీ కబడ్డీ నీకు బ్రేక్ వచ్చినట్టు ఈ కబడ్డీ కబడ్డీ నిన్ను గెలిపిస్తున్నావు 6 6 ప్లీజ్ వావ్ మళ్ళీ రామారావు గారు వచ్చారు ఇంకేముందండి నెంబర్ 10 10 10 ఓపెన్ ఒక చిన్న చెప్తాను ఇఫ్ యూ డోంట్ మైండ్ దాసరి నారాయణరావు గారికి నాకు కొద్ది కొద్దిగా పరిచయం కానీ మేస్త్రి సినిమాకి నాకు చాలా ఆయన పక్కన వేషం ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను చెప్పాను చెప్తే సార్ ఈ ప్రపంచంలో మన చిత్ర పరిశ్రమలో రామారావు గారికి ఒక స్టైల్ ఉంది నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉంది కృష్ణ గారికి ఒక స్టైల్ ఉంది సోనబాబు గారికి ఒక స్టైల్ ఉంది కానీ దాసరి నారాయణరావు గారు అనే వ్యక్తి దర్శకుడు అయ్యి వాళ్ళ చేత ఆయన స్టైల్లో యాక్ట్ చేయించడం అనేది గొప్ప విషయం సార్ మీరు టాప్ అన్న గుడ్ అది అలాగ రా అన్న అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ బొబ్బుని పుల్లి అనే సినిమా ఉంది సార్ రామారావు గారి స్టైల్ కాదు మీ స్టైలే ఎవరు వాళ్ళు చంపింది నేనా వాడా యువర్ రనర్ ఆ డాక్టర్ని చంపింది నేనే యాక్టర్ని చంపింది నేనే వీని చంపింది నేనే 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 ఎన్నిసార్లు చెప్పాలి యువరానర్ ఈ స్టైల్ ఎవరు సార్ దాసరి గారు సార్ రామారావు గారిది కాదు మన నాగేశ్వరరావు గారిది ఏంటి రాను ఎవరు రాక్షసుల ప్రవర్తించింది రాత్రి అనగా పగలనగా నీ ధ్యానంలోనే నీ అర్థంలో తిరిగితే తిరిగితే ప్రతిసారి నువ్వు వేచి చేసావు చీ అన్నావు ఏసరించుకున్నావు అసహ్యంగా మాట్లాడావు నువ్వేదో అప్సరసలు అనుకున్నావు నాకు గతి లేక గత్యత లేక నీ వెంటబడ్డా అనుకున్నావు ఈ లోకంలో అందరికి తెలుసు వారిద్దరు ప్రేమించుకున్నావని ఈ లోకంలో అందరికి తెలుసు వారిద్దరు విచ్చలవిడిగా తిరిగావని ఈ లోకంలో అందరికి తెలుసు వారి పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయిందని నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనొక్కడి అది మాత్రం జరగని పని ఈ స్టైల్ ఎవరు సార్ ఓకే 1 లక్ష రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత 9 లక్షల 40 వేలు